राष्ट्र बजेट प्रतिपादनलपై मुख्यमंत्री केसीआर प्रगति भवन లో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి కేటాయింపుల కోసం ముసాయిదా ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాయి. వచ్చే బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అగ్రతాంబూలం ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీకి ఇదే సంవత్సరం సాధారణ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఓ కొలిక్కి వచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించడంతో పాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మిగిలిన శాఖల ప్రతిపాదనలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించనున్నారు. సీఎం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ముసాయిదా బడ్జెట్ మంత్రివర్గ ఆమోదం కోసం వెళ్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మొదలయ్యే సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి కేటాయింపుల కోసం ముసాయిదా ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాయి. వచ్చే బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అగ్రతాంబూలం ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీకి ఇదే సంవత్సరం సాధారణ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఓ కొలిక్కి వచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించడంతో పాటు కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలకు అసలు వడ్డీ తిరిగి చెల్లించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మిగిలిన శాఖల ప్రతిపాదనలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించనున్నారు. సీఎం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ముసాయిదా బడ్జెట్ మంత్రివర్గ ఆమోదం కోసం వెళ్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మొదలయ్యే సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది.